ఏం ఎలా ారాయణరావు పోసినాబాతి ఏమీ బా ఇక్కడ ధాన్యం పండిస్తాం ఐకేపీ కాడికి దోలికెళ్తాం ఆడేమో ఎంసీ ఇస్తున్నాడు ఆ ధాన్యాన్ని వేసుకెళ్తే మిల్లు గడికి వెళ్ళాక ఆడు ఇరిగిపోతుంది లేకపోతే నూక అయిపోతుంది అని చెప్పాడు ట్రాక్టర్కి పదివేలు లారీకి ఇరవై వేలు ఇట్లా దింపుకుంటాం లేదంటాడు అది ఎంఆర్ఓ ఆఫీసులు కాడికి వెళ్తే వాళ్ళు రారు ఒకవేళ వాళ్ళని అనుకోండి ఆ మీ పని చూసుకోండి మాకు ఆ ఎవరు ఇస్తారని అడుగుతున్నారు అంటే గిట్టుబాటు ధర ఏదో పెట్టారన్నారు ఆ గిట్టుబాటు ధర పదిహేను వందలు పెట్టాడండి పెడితే ఏంటి ఈ పదిహేను వందలకు వచ్చే డబ్బు మిల్ లొట్టిపోతారు మా దగ్గర అక్కడికి వెళ్ళాక విరిగిపోతుందంటే దానికి సమాధానం చెప్పాడు ఎవరు లేడండి ఇక్కడ ఐపీ ఐకేపీ కేంద్రం కాడ ఎంసీఏ తీసి ఇస్తారు మాకు ఎంసీఏ అంటే నోక అవ్వదని అవన్నీని అక్కడికి వెళ్ళాక వాళ్ళ నూక అయిపోతుంది అంటారు మర ఎక్కువేస్తాడు డబ్బులు దింకా మా దగ్గర ఆ డబ్బు పుచ్చి దింపపోదా రైతు భరోసా ఇస్తున్నారు కదా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తే రైతు దగ్గర ముప్పైలోట్టిపోతుంది గవర్నమెంట్ ఇంకో రకంగా ఇంకో రకంగా గత ప్రభుత్వంలో ఎలా ఉంది అంటారం రైతులకి రైతులకి గత ప్రభుత్వం మామూలుగా ఐపే ఐకేపీకి మామూలు ధాన్యం వెళ్ళినా ఈ ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు మిల్లోళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏదేం పడినా మిల్లు మట్టికి ఎంత ఇబ్బంది పెట్టలేదు పథకాల పరంగా ఎలా ఉందంటారు ప్రభుత్వంలో రైతులకి ఇవన్నీ గాలి దుకాణం పథకాలు అంటే ఎంత ఎక్కువ ఎన్ని పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తే అంత ఎక్కువ ముందు అవుతున్నారు జన ఇది వంద ఇచ్చే అది ఐదు వందలు ముందు అగేస్తుంది వెళ్ళి ఐదు వందలు పెంచితే ఇంకొక వంద పెంచినాడు మందు ఎక్కువ తాగడానికి పథకాలు అంతేగాని శాశ్వత పథకాలు ఏం ఉపయోగం లేదు ఆడవాళ్ళకి ఇత్త డబ్బు ఎలా ఉందంటారు బాబా జగన్ గారి పరిపాలన రోడ్ల పరంగా రోడ్ల పరంగా ఏం అభివృద్ధి పరంగా ఏం లేదండి శాశ్వత అభివృద్ధి ఏదండి ఐదు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడన్నా ఒక ఇండస్ట్రీలు పెట్టాడా ఎవడన్నా ఈ ఐదేళ్ళలో చదువుకుని పాస్ అయినోడు ఎక్కడ చేస్తాడండి ఉద్యోగం పొరుగురు తెలంగాణ పోవాలి ఆడ ఆడిష్టం ఏది ఎక్కడ ఒక శంకుస్థాపన చేశాడా ఎలక్షన్ దగ్గరికి వస్తుందని వైజాగ్లో మూడు వేల కోట్లు ఏదో పెట్టి తాత్కాలికంగా శంకుస్థాపన చేశాడు అదే చేస్తుంది ఈ ఎలక్షన్ ఉంటుంది అంటారా చేస్తారా వీళ్ళ కేవలం ఏదైతే ఆడి చేసింది ఇడి చేయకూడదు వీడి చేసింది అడి చేయకూడదు అదే తప్ప ప్రజలను ఉపయోగపడేది ఏం కాదండి నూట డెబ్బై సీట్లు అంటున్నారు కదా బాబాయ్ స్థానాలు అంటున్నారు కదా అసలు ఎట్టి పరిస్థితుల్లో రావాలి ఎవరికైనా నూట డెబ్బై చంద్రబాబుకి రావు వీడికి రావు అసలు ఎట్టి పరిస్థితిలో జగన్నే నెగ్గుతాడని మట్టి ఎవడ గ్యారంటీ చెప్పలేదు మేమైతే చెప్పమండి పల్లెటూరులో టౌన్లో ఏమో కానీ చెప్తారు తెల్ పల్లెటూరులో మట్టుకు రాష్ట్రంలో మొట్టమొదటి ఓడిపోయేది మా నియోజకవర్గమే వైఎస్ఆర్ పార్టీ ఎవడో చెప్పలేడు మేము చదువుకున్నాం కరెంటు బిల్ ఛార్జెస్ పెరిగినాయి కదా దాని గురించి ఏమో ఏమంటారు అసలు మీరు కరెంట్ బిల్ ఛార్జెస్ అంటే ఏదో ఎత్తున్నాం కదా పథకం దానికి పెంచు అంటాడు మోడీ గారు కరోనాలో బోల్ అని ఫ్రీ బీమ్ ఇచ్చాడండి బోల్ని బలకెత్తనాడు మోడీ గారు అనుకున్నారే కానీ గ్యాస్ బండ్ పన్నెండు వందల యాభై దాకా తెలదు కదా వాళ్ళకే పన్నెండు యాభై చేసే నాలుగు యాభైలో ఉండండి ఏది అది ఇదేనికి మనకి పది రూపాయలు అది ఇరవై రూపాయలు ఒడ్డు పొందాడు అది తెలవదు జనాలకి అంటే పథకాలు పేరు చెప్పి ఈ రేట్లు అన్ని పెంచేసి మళ్ళీ మన దగ్గర నుండి టాక్స్ల పరంగా కట్టించుకుంటున్నాం అది మట్టికి నిజం అండి అదే నిజం అది జనాలకి పది మంది మీద కాబట్టి తెలవదు కరెక్ట్గా డీప్ ఆలోచిస్తే మన దగ్గర ఎంత డబ్బు వస్తుందో అందరికీ తెలుసు టీడీపీ జనసేన బాబాయ్ విడివిడిగా చేస్తే చేస్తే కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడ కొట్టాలి అంటే కలుస్తారండి విడిగా పోటీ చేస్తే వాళ్ళ కాదు ఎందుకంటే ఇంకా జనంలో ఇంకా ఉంది గాలి జగన్మోహన్ రెడ్డి గాలి ఉంది గాలి లేదని నేను అంటే పొత్తు కలిపితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మూడు రాద్దాలంటున్నారు బాబాయ్ ఒకటి ఉంటే బాగుంటుంది అంటారా మూడు ఉండాలంటారా మూడు వేస్టా ఒకటే రాయిదాన్ని మూడు రాజధానులు అయితే ఎక్కడ కుక్కలు ఎక్కడ అంటే బాగుంటుంది అంటారు మీ ఉద్దేశం అక్కడ ఏదో భూమి కొన్నారు కదండి దాన్ని మళ్ళీ కొత్త భూమి పెట్టి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి మళ్ళీ కొత్తగా పెడతాం అది తప్పు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసాడు అది మనం చేయకూడదు